అధికారం చేతిలో ఉంటే ఆ కిక్కే వేరప్ప. ప్రభుత్వ భూమైనా పార్క్ స్థలమైనా పార్కింగ్ ఏరియా అయినా ఏదైనా యథేచ్ఛగా కబ్జా చేసుకోవచ్చు. కరీంనగర్ నడిబొట్టులో ఓ కార్పొరేటర్ విచ్చలవిడిగా భూకబ్జాకు పాల్పడుతున్నాడు. జనం గొంతెత్తి మొత్తుకున్నా మున్సిపల్ అధికారులు పాలకవర్గం కళ్లప్పగించి చోద్యం చూస్తే చివరకు హైకోర్టు సీరియస్ వార్నింగ్ తో కదలక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే కోర్టులో కేసు నడుస్తుండగానే సదరు కార్పొరేట్ అక్కడ మళ్లీ నిర్మాణానికి తలపెట్టాడు. కరీంనగర్ 26వ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ రూప్ సింగ్ అక్రమంగా బిల్డింగ్ నిర్మిస్తున్నాడు. 28వ డివిజన్ కార్పొరేటర్ నల్వాల రవీందర్ అండదండలతో 28వ డివిజన్ లో ఓ పార్కు స్థలాన్ని కబ్జా చేశారన్నది వివాదం. కరీంనగర్ కోతిరాంపూర్ లోని 26వ డివిజన్ లో రూప్ సింగ్ కట్టుకున్న ఇంటిని కూల్చివేయాలని, అది అక్రమ నిర్మాణమని ఆ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా చూసి చూడనట్లు వదిలేయడంతో పార్కుకి కేటాయించిన స్థలంలో రూప్ సింగ్ నిర్మాణాన్ని చేపట్టాడు. అయితే ఈ స్థలంను 1981లో కేసు శర్మ కరీంనగర్ కలెక్టర్గా ఉన్న సమయంలో దాదాపు 16 ఎకరాల ల్యాండ్ను టీఎన్జిఓస్ హౌసింగ్ సొసైటీ కోసం కేటాయించారు. అందులో 1.5 ఎకరం జాగులో పార్కును నిర్మించాలని రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. కరీంనగర్లో సుమారు 44 పార్కులు ఉంటే అందులో 3-4 పార్కులు మినహాయిస్తే మిగిలిన పార్కులకు రిజిస్ట్రేషన్లు చేయించని పరిస్థితి. ఏరియాలో టీఎన్జిఎస్కి 1981లో హౌసింగ్ సొసైటీ కోసం గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసినప్పుడు, దాదాపు 16 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసినప్పుడు అందులో 1 ఎకరం 30 గుంటలు పార్క్ కోసం ఇయర్ మార్క్ చేయడం జరిగింది. ఆ పార్క్ కోసం ఇయర్ మార్క్ చేసిన ల్యాండ్ను కూడా ఎన్జిఓస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. అంటే కరీంనగర్లో దాదాపు 44 పార్కులు ఉన్నా కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇది పార్క్ ల్యాండ్ అని రిజిస్టర్ చేయబడ్డాయి హార్డ్లీ 2-3 కంటే ఎక్కువ ఉండవు. అయితే రూప్ సింగ్ కబ్జా చేసిన పార్కు స్థలంలో చాలామంది పేదవాళ్ళు కూడా షెడ్స్ వేసుకుని ఉంటున్నారు. పలువురు పార్కు స్థలాన్ని ఆక్రమించారని 2012లో లోక్సత్తా ఉద్యమ సంస్థ మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్లింది. కానీ అధికారులు ఎవ్వరూ పట్టించుకోలేదు. మళ్ళీ 2017లో రూప్ సింగ్ ఇక్కడ ఇంటి నిర్మాణాన్ని చేపట్టాడని కూడా అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత 3 నెలలకు స్లాపు పడ్డాక ఫోటోలతో సహా ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు మాత్రం తమకు పట్టునట్టుగా వ్యవహరించారు. అయితే రూప్ సింగ్ ఇంటి పక్కనే ఉండే గొర్రె సంపత అనే వ్యక్తి గతంలో హైకోర్టుకెక్కాడు. అతడు రేకుల షెడ్ వేసుకుని రూప్ సింగ్ దురాక్రమణ చేసిన ఇంటి పక్కనే నివాసం ఉంటున్నాడు. నల్లాపంపు విషయంలో రూప్ సింగ్ సంపత్తుల మధ్య తేడా వచ్చింది. దీంతో పార్కు స్థలాన్ని గొర్రె సంపత ఆక్రమించాడంటూ అతని షెడ్ను మున్సిపాలిటీ సిబ్బందితో రూప్ సింగ్ కూల్చివేయించాడు. తన షెడ్ కూల్చివేసినప్పుడు అదే పార్కు స్థలంలో ఉన్న కార్పొరేటర్ ఇంటిని ఎందుకు కూల్చలేదని నిలదీశాడు. అయినా ఫలితం లేకపోవడంతో గొర్రె సంపత్ ఏకంగా హైకోర్టుని ఆశ్రయించాడు. కేసును వాదించిన హైకోర్టు అప్పటి మున్సిపల్ కమిషనర్ శశాంక్ వార్నింగ్ ఇవ్వడంతో రూప్ సింగ్ ఇంటిని కూల్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. తనకు ప్రభుత్వం 2011లోనే ఈ స్థలాన్ని కేటాయించిందని రూప్ సింగ్ వాదిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇంటి నిర్మాణానికి సంబంధించిన కేసు హైకోర్టులో విచారణలో ఉండగా రూప్ సింగ్ మళ్లీ నిర్మాణం చేపట్టడంతో స్థానిక టీడీపీ నాయకులతో పాటు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఒక కార్పొరేటర్ 26వ డివిజన్ లో అక్రమంగా ఇల్లు కట్టడం జరిగింది. ఆ ఇల్లు కట్టడం హైకోర్టు ద్వారా సంపత్ కుమార్ అనే వ్యక్తి ఆర్డర్ తీసుకొచ్చేసి కమిషనర్ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసి అన్ని విధాలా చేసి కూలగొట్టడం జరిగింది. ఈరోజు వరకు కూడా కార్పొరేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కూలగొట్టిన దాని మీద ఆ నెంబర్ ఇంటి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయకుండా మళ్ళా కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తూ ఆల్రెడీ కట్టడం స్టార్ట్ అయింది. దానిపై కూడా తగిన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈ పార్కులపై అక్రమ నిర్మాణాన్ని తొలగించే వరకు కూడా పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా పలువురు కార్పొరేటర్లు, కొందరు పాలకవర్గంలోని కీలక నేతలు అనుమతులు ఇచ్చేందుకు సామాన్య జనాన్ని వేధిస్తున్నారు. అంతేకాకుండా ఖాళీ స్థలాలను కబ్జాలు చేయడం ఇక్కడ సర్వసాధారణమైపోయింది. కరీంనగర్లో భూ కబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కులకు చెక్ పెట్టాలన్న డిమాండ్స్ విలువెత్తుతున్నాయి.